ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈసారి తొమ్మిది వందల యాభై మంది కొత్త డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చినాం తొమ్మిది వందల యాభై కొత్త డాక్టర్లను పెట్టి కంటి వెలుగుల్లో వీళ్ళందరూ పనిచేసినా ఎక్కడ మన దావాఖాన్లలో సేవలకు ఇబ్బంది కాకుండా చూసినాం పిహెచ్సి సేవలు కానీ మరి సిహెచ్సి సేవలు కానీ జిల్లా ఆసుపత్రి సేవలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఇవాళ తెలంగాణలో వైద్యం మీద ప్రజలకు నమ్మకం కుదిరింది ఒకనాడు నేను రాను రానుబిడ్డావు సర్కార్ దవాఖాన కంటే ఇలా నేను పోతాను సర్కార్ దవాఖానకు నేను సర్కార్ దవాఖానకే అన్నంత నమ్మకం ఇవాళ ప్రజల్లో కుదిరింది దానికి ఒకటే ఉదాహరణ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు ముప్పై శాతమే అవుతుండే కానీ ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లాలో ఎనభై శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అవుతున్నాయి ఎనభై నాలుగు ఒక మా కలెక్టర్ శరత్ గారు అంటున్నాడు నాలుగు తక్కువ చెప్తున్నావు ఎనభై నాలుగు శాతం సర్కార్ దవాఖానలు అవుతున్నాయి అంటున్నాడు అంటే ఎంత గొప్ప ఒక పదహారు పైసలు పదహారు శాతమే ప్రైవేట్ ఆసుపత్రికి పోతుండ్రు ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళో బాగా పైసలు ఉన్నోళ్ళు పోతుండ రూపాయికి ఎనభై నాలుగు శాతం సర్కారు దవాఖాన్ల కాన్పులు అవుతున్నాయంటే మరి ఎంత మారింది జమీన్ ఆస్మాన్ ఫరక్ కాదు ఇది ఆనాడు ముప్పై పైసలైతే ఇలా ఎనభై నాలుగు శాతం ఈ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు అవుతున్నాయి మా కలెక్టర్ గారిని మా డిఎంఎండ్ గారిని మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా చాలా గొప్పగా మీరు పనిచేస్తా ఉన్నారు ఇలా అన్ని సేవలు ఏ సేవలు అందించడం లేదు ప్రతి గ్రామాల్లో కూడా అడుగు దూరంలోనే పల్లె దవాఖానాలు పెట్టినాం పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడే సదాశివపేటలో బస్తీ దవాఖాన స్టార్ట్ చేసినాం పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని గస్తీ కాయడానికి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని గస్తీ కాయడానికి బస్తీ దవాఖానాలు కూడా ఇవాళ ఎన్నో స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఒక జిహెచ్ఎంసీ హైదరాబాదే కాదు అన్ని మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానాలు తెస్తున్నాం యాభై ఏడు రకాల ఉచిత పరీక్షలు చేయడానికి టీ డయాగ్నాస్టిక్ సేవలు తెచ్చినాం ఇంతకుముందు పేదలు బయట చేసుకుందరు పరీక్షలు వేల రూపాయలు ఖర్చు ఇప్పుడు అన్ని పరీక్షలు యాభై ఏడు రకాల పరీక్షల్ని ప్రతి పిహెచ్సీలో ప్రతి బస్తీ దవాఖానాలో ప్రతి ఆసుపత్రికి వచ్చే పేదలకు టీ డయాగ్నాస్టిక్ సెంటర్ ద్వారా యాభై ఏడు రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం డయాలసిస్ సేవలు ఆనాడు తెలంగాణ రకముందు మూడే ఉంటే నూట రెండు డయాలసిస్ కేంద్రాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్ సేవలు డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్ బస్ పాస్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు సదాశివపేట జహీరాబాదు నారాయణఖేడు ఇలా ఎన్నో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పెట్టినాం జిల్లా ఆసుపత్రి మన సంగారెడ్డిలో అద్భుతంగా మెడికల్ కాలేజ్ చేసుకొని జిల్లా ఆసుపత్రిలో మెరుగైనటువంటి వైద్య సేవలు హైదరాబాద్ లోని ఉస్మానియాకో గాంధీకో పోవాల్సిన అవసరం లేకుండా జిల్లా జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టి మరి కార్పొరేట్ వైద్య సేవల్ని మెడికల్ కాలేజీల్లో ప్రజలకు అందజేస్తా ఉన్నాం వరంగల్లో హెల్త్ సిటీ నిర్మాణం హైదరాబాద్ నలుగు దిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఎంసీహెచ్ ఆసుపత్రులు ఇందాక కాన్పుల గురించి మాట్లాడుకున్నాం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎంసీహెచ్ హాస్పిటల్ ని బలోపేతం చేసినాం అదేవిధంగా ఇవాళ బిడ్డ పుట్టబోయే బిడ్డకు బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ పదహారో తేదీన న్యూట్రిషన్ కిట్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం కేసీఆర్ కిట్ అంటే మీకు తెలుసు మరి న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటిది కడుపులో బిడ్డ పడగానే ఇచ్చేది ముఖ్యమంత్రి గారు ఆలోచించేందుకు తల్లి బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటుంది పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది ఈ దేశం కూడా బలంగా ఉంటుంది కొంతమంది తల్లులు రక్తహీనతతో బాధపడి ప్రసవాల సందర్భంగా చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి పుట్టిన పిల్లలు బలహీనంగా పుడతా ఉన్నారు ఆ పిల్లలు బలంగా ఉండాలని ఆ గర్భిణీ స్త్రీకి రెండుసార్లు బుట్టలో పెట్టి న్యూట్రిషన్ కిట్లు ఇవ్వబోతా ఉన్నాం ఏముంటాయన్లా నెయ్యి ఉంటుండొచ్చు హార్లిక్స్ లాంటి ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటుండొచ్చు ఖర్జూర పండ్లు ఉంటాయి టానిక్లు ఉంటాయి చిక్కీలు ఉంటాయి అంటే ఆ తల్లి శక్తి బలం పెరగడానికి ఈ కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా మరి గర్భిణీలకు ఆర్థిక సాయం చేస్తున్నాం అమ్మఒడి వాహనాలు పెట్టినాం ఆటోకి రా లేదు ఫోన్ చేయంగానే అంబులెన్స్లు వచ్చి తీసుకుపోతున్నారు కానిపోయినాక తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ దించడం కోసం పరీక్షలు చేయడం కోసం